ఎలక్షన్ టైం తెలంగాణలో కనిపిస్తోంది ఉన్న పదిహేడు లోక్సభ స్థానాలు ప్రస్తుతం జాతీయ పార్టీలకి చాలా కీలకంగా మారిన పరిస్థితి కానీ మధ్యలో బీఆర్ఎస్ నేనున్నా అని హెచ్చరిస్తున్న పరిస్థితి కరీంనగర్ సభతోటి కథన భేరి కూడా మోగించింది బీఆర్ఎస్ పార్టీ సో ఇవాళ కాంగ్రెస్ ఏ విధంగా కౌంటర్ చేయబోతోంది ఆగమాగం చేసేసారు రాష్ట్రాన్ని అన్నారు కేసీఆర్ పూర్తి డీటెయిల్స్ అడుగుదాం కిరణ్ భూపతి చెప్పండి ందు తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల వేడి మొదలైంది నోటిఫికేషన్ కంటే ముందే ప్రధాన పార్టీలన్నీ కూడా దూకుడు పెంచాయి నిన్న కరీంనగర్ కదనబేరి మీటింగ్తో కొంత పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో కొంత జోష్ నెలకొన్నటువంటి నేపథ్యంలో మాటల తూటాలు అయితే కేసీఆర్ పేల్చారు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఫోర్ ట్వంటీ హామీలు ఏవైతే వాటి అన్నిటిపైన కూడా ఖచ్చితంగా కౌంటర్ చేయాలి వంద రోజులు పూర్తవుతుంది మార్చి పదిహేడుకి వస్తే తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపైన ఏ విధంగా ఒత్తిడి తేవాలనే దానిపైన కూడా పూర్తిగా టార్గెట్ చేశారు ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు తాను వాడినటువంటి భాష కూడా తీవ్ర స్థాయిలో కేసీఆర్ ధ్వజమెత్తారు ఈ నేపథ్యంలోనే మరికొన్ని సభల్లో కూడా ఇదే మాదిరిగా మాట్లాడాలి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలనే టార్గెట్ చేయాలనే లక్ష్యంతో ఈ పార్టీ మీటింగ్లన్నీ కూడా కొనసాగుతా ఉన్నాయి ఖచ్చితంగా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వీలైనటువంటి ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి గెలుచుకున్న తర్వాతే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందనేది మాత్రం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది టార్గెట్ చేయాలనే దానిపైన కూడా కసరత్తు చేసినటువంటి నేపథ్యంలో ఉద్యమకాలం నాటి పాటలతో ఇటు మా కేసీఆర్ కూడా మాటలు కావచ్చు అటు పాటలు కావచ్చు పూర్తి స్థాయిలో కొంత అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను కూడా కొంత జోష్ పెంచేటువంటి ప్రయత్నం అయితే చేశారు ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి సభ సక్సెస్ కావటంతో వాళ్ళందరూ కూడా మరిన్ని సభలు కూడా ప్లాన్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి కౌంటర్స్ వస్తాయని మాత్రం ప్రస్తుతం వేచి చూడాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఓ టీవీ ఛానల్లో కూర్చొని ఖచ్చితంగా జనానికి కాలుష్యం యొక్క గొప్పతనాన్ని వివరిస్తానంటూ కూడా కేసీఆర్ చెప్పినటువంటి సందర్భాలు అయితే కనబడ్డాయి దేశవ్యాప్తంగా ఈ ఒక నాకు ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికల్లో కొంత దెబ్బ తగిలింది ఆ తర్వాత మరింత బలంగా నేను ముందుకు వెళ్తానంటూ కూడా కేసీఆర్ చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి మరిన్ని సభలకు కూడా బీఆర్ఎస్ అయితే ప్లాన్ చేస్తోంది ఓకే కిరణ్ భూపతి థ్యాంక్ యూ కిరణ్ భూపతి